ఏమిటోరా భవిష్యత్ అంతా అంధకార బందరంగా బాధాకరంగా ఉందిరా బ్యాంకులో వేసుకోవాయి ఇన్స్టాల్మెంట్ లో డ్రా చేసుకోవచ్చు వేసుకున్నా ఏం లాభం రా ఆరు నెలలు అయింది దీంతో రిజిస్టర్ చేసి ఇప్పుడు కాల్ లెటర్ రాలా ఆరు నెలలకే ఇవాళ్ళతో నాకు 35 ఏళ్ళు నిండిపోతున్నాయి నాకు నీకు సుబ్రహ్మణ్యానికి కాల్ లెటర్స్ వస్తున్నాయని మీ నాన్నగారు చెప్పారు నాకు కాల్ లెటర్ వస్తుందా యాదవ్ అన్న అందరికి చాయ్ అరే మీకు ఉద్యోగం వస్తే మాకు దిల్కుష్ భూగోళంగా లోపలికి వెళ్తున్నాడు ఏదో గందరగోళం చేస్తాడు నమస్కారం పెద్దబాబు గారు ఈ 3 నంబర్ల కార్డులు పంపించండి అక్కడ ఆల్రెడీ ఆఫీసుల ఏర్పాట్లు జరిగిపోయినాయి ప్రకాశరావు ఈ నంబర్స్ సంగతి చూడు ఏంటి చూస్తున్నావు కార్డు హోల్డర్స్ కి ఇంటిమేట్ చేయి మరి వాటిని ఏం చేయమంటారు సార్ డస్ట్ బిన్ లో పడేయి వెళ్ళి ఆ నంబర్ కార్డ్స్ రాసరా పో అది కాదు సార్ ఈ కార్డుల్లో ఎవరివైతే నీకేంటయ్యా ఇవి ఎక్స్ మినిస్టర్ పురుషోత్తమరావు గారు అంటే మీ అన్నగారికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లిస్టు ఇందులో నీ బంధువులు ఉన్నట్టు ఫీల్ అవుతామేంటి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఈ కార్డు కొడుకు సార్ నీ కొడుకు కోసం స్వార్థానికి పోతావా ఇది అన్యాయం సార్ ఇంటర్వ్యూలు వస్తున్న ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు వీళ్ళ దౌర్జన్యానికి భయపడి ఏం డోర్ లేస్తుంది దీపాలు ఆరిపోతాయి నువ్వు ఆఫీసర్వా ఈ నల్ల దొరల కింద బానిసవా నాగపూర్లో నాతో పాటు ఎంఏ చదివాడు ఈ విధవా అక్కడ కూడా ఇంతే ఏమిట్రా బుద్ధి లేని పని ఓహో గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకోమని ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు చెప్పాడురా నీకు అవినీతి ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లోనే కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంది అసెంబ్లీ దగ్గర నుంచి ఆసుపత్రి దాకా మంత్రి మండలి నుంచి మున్సిపాలిటీ దాకా ఆఖరికి కాకి బట్టల ఆలయాల దాకా ఈ అవినీతి చెత్త అడుగడుగునా పేరుకుపోయింది చూస్తావా నిజాన్ని చూడు మల్లేశా ఆగి చూడు తమాషా మనది సర్కారు మనకుంది చార్మినారు ఆ పక్కన గోలుకొండ ఈ పక్కన శాలిబండ ఈ 4 గింటల నడుమ ఉన్న నగరం సంగతి చూడు చూడు మల్లేశా ఆగి చూడు తమాషా మనది సర్కారు మనకుంది చార్మినారు తెల్ల చొక్కాలేసుకుని బుల్లి కార్లు తిరుగుతాన్రు గిదేందన్నా గిది గిదేందన్నా అసెంబ్లీ రతమ్మి వీడేం చేస్తారో చెప్పాలనా చెప్పు చెప్పు పరిబోల కొరకు మెదడు గిర్రా గిర్రా తిప్పుతుంటారు కిలో బియ్యం రేటు మీద కింద మీద పడుతుంటారు ఎడపెడా బిల్లులకు ఎడమ చేతులెత్తేస్తారు పచ్చ కార్లు గుంజుకుని పరేషాన్ చేసేస్తారు ఐదేళ్ళకు ఒక్కసారి అందంగా కనిపిస్తారు అరే చూప్ చూడు మల్లేశా
గౌన్లతోటి చకా చకా నడుస్తాండ్రు గిదేందన్నా ఇది గిదేందన్నా సర్కార్ దవాఖానా తమ్మి గిడేం చేస్తారో చెప్పాలనా చెప్పు చెప్పు వరండాలలో రోగుల వరుసగా పడుతూ పెడతారు రంగురంగుల నీళ్ళిస్తారు రకరకాల గోళీలిస్తారు వాదు బాయి నరసమ్మ వంద వంద అడిగి రంట వెయ్యి మరి పెద డాక్టర్ చెయ్యి చాపి చూపెనంట ఇదేందంటే ఫ్రీ వైద్యం గిట్లైందా అంటారంట చూడు మల్లేశ ఆగి చూడు తమాషా చెత్తలారి మీద ఎక్కి చిర్రు బుర్రులాడుతాండ్రు దిదేందన్నా ఇది గిదేందన్నా అదే మున్సిపాలిటీ ఆఫీస్ తమ్మే ఈడేం చేస్తారో చెప్పాలనా చెప్పు చెప్పు పన్నుల కోసమంటూ ఇంటి పన్నులే వసూలు చేస్తారు గప్పు కాల్వలన్నిటినీ శుభ్రంగా చేస్తుంటారు ఏమంటున్నావుకో ఇంటి పన్ను పేరు చెప్పి ఒంటి పన్ను పీకేస్తారు డ్రైనేజ్ కంపుతోటి కొత్త రోగాలు ఇస్తున్నారు నల్లాలో నీళ్లు చూసి నాలుగు అంటు గడిచి పాయ గుంతలున్న రోడ్లు చూసి గుండె ఆగి పదేళ్ళాయ గుంతలున్న రోడ్లు చూసి గుండె ఆగి పదేళ్ళాయ అరే చూడు మల్లేశ లాఠీలు దిప్పుకుంటూ దాటిగా తిరుగుతాండ్రు గిదేందన్నా ఇది గిదేందన్నా పోలీస్ ఠాణా తమ్మి గిడేం చేస్తారో చెప్పాలనా చెప్పు చెప్పు సన్న చేసే పోరగాళ్ళ దిమ్మ తిరగ కొడుతుంటారు మానవసులు ఠాణకు వస్తే మర్యాదలు చేస్తుంటారు గమనుండో సచ్చిన పెద్దోళ్ళకేమో సెల్యూటులు కొడుతుంటారు బతికి ఉన్న పేదోళ్లను కాఠీలతో కొడుతుంటారు బేడీలకు బదులు జర్ద బీడాలు అందిస్తాండ్రు అరే చూప్ మళ్ళీ ఏం చేశావు యాక్సిడెంట్ చేశాను జనం నన్ను గుర్తుపెట్టే ఛాన్స్ ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను ఇక్కడ బెడ్ ఉంది కానీ ఇది లేడీస్ వార్డ్ రైట్ రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా ఖాళీ లేవు సార్ సర్లే ఓ పని చేయి ఈ అమ్మాయిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయి మనవాడు ఇక్కడే ఉంటాడు ఉత్తంకుల్ నేను ఇక్కడే అడ్జస్ట్ అయిపోతాను సరే నిన్ననే జాయిన్ అయినట్టు కేస్ షీట్ ప్రిపేర్ చేస్తాను
ఎవడు నా చెల్లెల మీద చేయేసినోడు వాని జీవం దిస్తా. ఇది హాస్పిటల్, ఇక్కడ గోల చేయకూడదు. రేపులు చేయొచ్చా? కెవన్ చూడండి, ఇక్కడి నుంచి పోను. అరే బయట మళ్ళాడ పిల్లని చూస్తే తల్లి చెల్లి గుర్తు రావాలి. బాబోయ్ వీడెవడండి, ఎంత కత్తేసుకొచ్చాడు? కిషన్ యాదవ్ అని ఈ ఊళ్ళో చాలా పాపులర్. వెళ్ళక వెళ్ళక అతని చెల్లెలు తొలికి వెళ్ళావు. నాకు డౌటే నీ జీవం తీస్తాడు. నువ్వేం కంగారు పడకు, మీ నాన్నకి ఫోన్ చేశాను, ఈ పాటికి వస్తూ ఉంటాను. చిన్న యాక్సిడెంట్ చేస్తే కావాలంటే యాక్సిడెంట్ కాదండి, మీ వాడు పేషెంట్ రేప్ చేయబోయాడు. ఎవడి మీద కత్తి దూస్తున్నావో తెలుసా నీకు? నీ కొడుకు ఎవని చెల్లెల మీద చేయించిండో నీకు తెలుసా? పాలు పిండుకున్న వాడికి ఇంత పొగరు పనికిరాదు. నేను పాలే పిండుతున్నాను బిడ్డ, నువ్వు పబ్లిక్ రక్తం పిండుతున్నావు. నా జాతి మీద కత్తి పోయి జీవం దిస్తా. నేను మాట్లాడుతున్నా కదా యాదవ్, ఇట్రా ఎన్ననా చూస్తా వరకుంటా. దేని తుట్టి మీద రాయించుకని కులం మీద రాయకూడదురా. అలా అని వాడు రెచ్చిపోతుంటే ఊరుకుంటావా? ప్రజాస్వామ్యం పేదోడికి ఇచ్చింది, అరిచే హక్కు ఒక్కటేరా? చూస్తా ఉండు, డౌన్ 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 అని అరిచి ఆడే డౌన్ అయిపోతాడు. నా మాట విను. ఇంత వాని రక్తం ఇంత చూసిపోతా? చూస్తావు ఏమవుతుంది. అల్లరవుతుంది, జరిగినంత పేపర్లో వేస్తారు. నీ చెల్లెలకి ఫిట్స్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసావు, వ్యాధి నయమేక పెళ్లి చేయాలనుకున్నావు. ఈ గొడవ అంతా తెలిస్తే ఏమవుతుంది? పెళ్ళవుతుందా? ఎవరైనా చేసుకుంటారా? ఇదంతా ఆలోచించవే. వెళ్ళు, వెళ్ళి పొడు. చూడన్నా చూడక్కర్లేదు, డౌన్ అయిపోయాడు పదండి.